హలో ఫ్రెండ్స్, సంఖ్యా పద్ధతి అంటే నంబర్ సిస్టమ్ అనే ఈ వీడియోకి మీకు స్వాగతం. గత వీడియోలో మనం కొన్ని సర్వ సమీకరణాల గురించి అధ్యయనం చేశాం. ఈ రోజు అవే సర్వ సమీకరణాలను ఉపయోగించి హారాన్ని అకర్ణీయం చేయడం అంటే రేషనలైజింగ్ ద డినామినేటర్ గురించి నేర్చుకుందాం. సరే, అయితే ఒక ప్రశ్నకి సమాధానమివ్వండి. సంఖ్య 1.231ని 2తో భాగించడం సులభమా లేక 2ని 1.231తోనా? మీరు వీడియోను కొద్దిసేపు ఆపి ఏది భాగించడం సులభమో భాగించి చూడవచ్చు. 2తో భాగించడం కోసం మనం కేవలం రెండవ ఎక్కం చదవాలి. 2 మాత్రమే కాదు, ఏదైనా పూర్ణాంకం 5, 12, 35, 6 వీటన్నిటితో భాగించడం సులభం. అలాగే మనం ఏదైనా సంఖ్యను 1.231తో లేదా ఏదైనా దశాంశ అంకెతో భాగించినట్లయితే దానికి ఎక్కం చదవడం, దాని లబ్ధం కనుక్కోవడం ఒక అత్యంత కఠినమైన పనవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 1.231 మరియు 2 ఒక అకరణీయ సంఖ్యలు. ఇప్పుడిక్కడ ఒక హారం స్థానంలో ఏదైనా కరణీయ సమాఖ్య ఉందనుకోండి, అంటే 1ని కరణీలో 3తో భాగించడం జరిగితే ఆ పని ఎంత క్లిష్టంగా ఉంటుంది? కానీ ఒకవేళ 1/3లో కరణీలో 3తో గుణించి మరియు భాగించినట్లయితే ఇది ఇలా కనిపిస్తుంది, కరణీలో 3/3. అలాగే మనం ఈ రకమైన భాగహారాలు సాధించడం చాలా తేలికని మనం చూశాం. ఒకవేళ మీరు కరణీలో 3తో గుణకారం మరియు భాగహారం చేసి మనం భిన్నం యొక్క విలువ మార్చవచ్చు అనుకుంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, కరణీలో 3/3 యొక్క విలువ 1 అవుతుంది. అలాగే ఏదైనా సంఖ్యలో 1తో గుణించిన మీదట అదే సంఖ్య వస్తుంది, అంటే ఈ భిన్నం యొక్క విలువ మారలేదు. అయితే స్నేహితులారా, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? మనం నేర్చుకున్నాం, ఒక భిన్నం యొక్క హారం ఒక కరణీయ సంఖ్య అయితే అటువంటి భాగహారాన్ని పరిష్కరించడం ఎక్కువ కష్టమవుతుంది. కానీ మనం కనుక హారాన్ని అకరణీయ సంఖ్యలోకి మార్చినట్లయితే భాగహారం పరిష్కరించడం తేలికవుతుంది. మరియు ఏ భిన్నం యొక్క హారాన్నైనా కరణీయ సంఖ్య నుంచి అకరణీయ సంఖ్యగా మార్చే ప్రక్రియను హారంను అకరణీయం చేయడం అంటారు. పదండి ఒక ఉదాహరణను చూద్దాం. 3/7 ఈ భిన్నం యొక్క హారాన్ని అకరణీయం చేయండి. ఇక్కడ మనం లవం మరియు హారంలో కరణీలో 7తో గుణించినట్లయితే మనకు లభిస్తుంది 3/7, అంటే హారం అకరణీయ సంఖ్యగా మారిపోయింది. స్నేహితులారా, ఈ వీడియోలో ఇది మాత్రమే. ఈ రోజు మనం భిన్నం యొక్క హారాన్ని అకరణీయకరణం గురించి చర్చించాం. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.